ఎస్టర్డే ఇన్ ది ఈవినింగ్ టైం గుడివాడ సబ్ డిన్ పరిధిలోని నందివాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తమిరస విలేజ్ అవుట్స్కట్స్ ప్రాంతంలో అక్కడ భారీ ఎత్తున పేకాట జరుగుతుందన్న సమాచారం మేరకు ఎస్సీబీ టీం అండర్ ది లీడర్షిప్ ఆఫ్ జయరామరాజు అడిషనల్ ఎస్పీ అలాగనే వివేక్ ఆయన అసిస్టెంట్ కమిషనర్ అలాగే లోకల్ పోలీస్ ఆధ్వర్యమైన డిఎస్పి సత్యానందం అండ్ టీం వాళ్ళు అక్కడ పేకాట శిబిరం మీద దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఓవరాల్గా థర్టీ త్రీ పర్సన్స్ని మనం అక్కడ అప్రిహెండ్ చేశాం వారితో పాటు అక్కడ జరుగుతున్న మన పేకార్ జరుగుతున్న టైంలో వాళ్ళు తీసుకొచ్చిన వెహికల్స్ ఒక ట్వంటీ ఎయిట్ ఫోర్ వీలర్ వెహికల్స్ అలాగనే ఒక థర్టీన్ టూ వీలర్ వెహికల్స్ కూడా ఆ ప్రాంతంలో మనం సీజ్ చేయడం జరిగింది ఈ ముప్పై మూడు మంది పర్సన్స్ ఎవరైతే వాళ్ళని అరెస్ట్ చేశామో వాళ్ళ పొజిషన్లో కావచ్చు వాళ్ళ సరౌండింగ్లో వాళ్ళకి వెహికల్స్లో కావచ్చు అవన్నీ వాళ్ళు సర్చ్ చేసినప్పుడు ఫైనల్గా ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ నైన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ రూపీస్ అని ఓవరాల్గా ఆ ప్రాంతంలో ఈ వీళ్ళ వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేసి బోత్ అక్కడ మీడియట్ నెంబర్ రాసేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సో వాళ్ళందరినీ ఈరోజు కోర్టులో తగిన ఫర్దర్ యాక్షన్ కోసం అని చెప్పి కోర్టులో మనం ప్రొడ్యూస్ చేస్తున్నారు కోర్టు వారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఫర్దర్ యాక్షన్ ఉంటుంది అలాగనే వీళ్ళందరికీ కూడా అక్కడ ప్రతానికి వాళ్ళందరు విచారించినప్పుడు పొట్లూరి మురళి అని చెప్పేసి ఆయన గుడివాడ వాసి ఆయన ఆర్గనైజ్ చేస్తున్నట్లు మనం క్లియర్మేట్గా సమాచారం అందింది సో డీటెయిల్ ఎంక్వైరీలో మళ్ళీ దీని వెనుకంగా ఎవరున్నారు ఇంకా ఎవరన్నా మనం అక్కడి నుంచి పారిపోయారా అక్కడ మనం రైడ్ చేసిన టైంలో ఈ వివరాలన్నీ కూడా మనం ఫర్దర్ ఎంక్వైరీలో డీటెయిల్గా మనం చేయడం జరుగుతుంది ఈయన సీనియర్ ఆఫీసర్ అయిన గుడివాడ డిఎస్పి అలాగనే నందివా నందిగా మన గుడివాడ రూరల్ ఇన్స్పెక్టర్ పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు ఈ కేసు థ్యాంక్ యూ మనము వాళ్ళ రాజకీయ నాయకులు మాట్లాడిన దానిపైన రియాక్షన్ మనం ఏం లేదు బట్ టోటల్గా ఇక్కడ అంత అధికారులు అందరూ కూడా ఎవరో వచ్చిన సమాచారం మనకు మాకు వచ్చిన సమాచారం మేమే అక్కడ రైడ్ చేయడం జరిగింది టోటల్ ఎంటైర్ ప్రొసీడింగ్స్ అంతా కూడా ఫోటోగ్రాఫ్స్ వీడియోగ్రాఫ్ కూడా తీయడం జరిగింది ఆ ప్రొసీడింగ్ అంతా ఎందుకంటే ఆ ప్రొసీడింగ్స్ కూడా అవసరమైనప్పుడు కోర్టులో కూడా మనం ప్రొడ్యూస్ చేస్తాము అక్కడ చాలా దాదాపు టూ టు త్రీ అవర్స్ సీనియర్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ తర్వాత ఏసీ ఎస్సీబీ వాళ్ళు డిఎస్పీ గుడివాడ అండ్ టీమ్ టోటల్ ప్రొసీడింగ్స్ అంతా మనం మనం ఇక్కడ రికార్డ్ చేసాము టోటల్గా మనకు అక్కడ ఆయిరేలు దొరికినది ఇది ఎవరైనా మళ్ళీ దీంట్లో అక్కడ వీళ్ళు రైడ్ చేసేడానికి ఏమైనా పారిపోయినా వాళ్ళ సమాచారం కూడా తీసుకొని మనం వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం పొలిటికల్ లీడర్స్ వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు బట్ మేమైతే అక్కడ ఆఫీసర్లు వెళ్ళిన వాళ్ళు నిబద్ధతున్న ఆఫీసర్సే వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు సో అక్కడ పర్ఫెక్ట్గా ఫీల్డ్లో మనకి ఏమైతే దొరికాయో వాటన్నిటిని కూడా మనం ఆ రికార్డెడ్గా చూపించాము వీడియోగ్రాఫ్ కూడా చేశాం మనం ఊరు పెట్టి చేపల చెరువులో ప్రతిరోజు మన ఆ ఏరియాలో కూడా చాలా ప్రతిరోజు రైడ్స్ చేస్తున్నాం ప్రతిరోజు కేసులు పెడుతున్నాం ఆల్రెడీ మన రివ్యూలో కూడా చెప్పాము ఓవరాల్ జిల్లాలో మనం చేసే రైడ్స్ అక్కడ జరుగుతుండొచ్చు ఆ ఏరియాలో మనం రైడ్ చేసాము సో ప్రతిరోజు జరుగుతుందనే దాని మీద నేను కామెంట్ చేయలేదు మనకు వచ్చిన సమాచారం ఎందుకంటే మాకు వచ్చిన ఇంటెలిజెన్స్ కలెక్షన్ ద్వారానే మనం రైడ్ చేసాం కాబట్టి ముందే ఇంక పక్కా సమాచారం వచ్చి ముందే చేసేవాళ్ళం మనం లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా మనం ఈ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ లైక్ గవర్నమెంట్ ప్రొవైడర్స్ అయినా శాండ్ కానీ లిక్కర్ కావచ్చు పేకాట ఎస్పెషల్లీ ఇంకా సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి లాస్ట్ వన్ వీక్ నుంచి మనం ఇంకా ఇంటెన్స్ ఇంటెన్సిఫై చేసాం ఈ కోడి పందాలు ఆర్గనైజ్ చేసే వాళ్ళని ముందుగానే బైండ్ అవర్ చేసాం వాళ్ళందరికీ కోడికత్తులు సీజ్ చేయడం జరిగింది ప్రతి విలేజ్లో రైడ్స్ కూడా చేసి మధ్యకాలంలో మధ్య కాలంలో దాదాపు లాస్ట్ వన్ వీక్లోనే మోర్ దెన్ హండ్రెడ్ కేసెస్ కూడా మనం పేకాట కేసు రైడ్ చేయడం జరిగింది ఈ యొక్క డ్రైవ్ ఇంకా ఇంటెన్సిఫై చేస్తాం డెఫినెట్లీ ప్రకాంతిని సాంప్రదాయబద్ధంగా ముగ్గులు ఆడపట్టుకోవచ్చు కబడ్డీ ఆడుకోవచ్చు వాలీబాల్ ఆడవచ్చు రకరకాల సాంప్రదాయ క్రీడలతో వాళ్ళు ఎంజాయ్ చేయమని చెప్పి ప్రకృతి చేస్తున్నాం ఈ కోడి పందాలు ఈ పేకాట్లు వీటన్నిటిని కూడా డెఫినెట్గా ఆడొద్దని చెప్పి దాని జోలుకెళ్ళకుండా సాంప్రదాయబద్ధంగా ముగ్గులు పోట్లు ఉన్నాయి తర్వాత మనం వాలీబాల్ ఆడుకోవచ్చు క్రికెట్ ఆడుకోవచ్చు అలాంటి సాంప్రదాయ క్రీడలు అయినా వాలీబాల్ ఇవన్నీ ఆడమని ఆడుకొని మేము కూడా ఆర్గనైజ్ చేయబోతున్నాం ఈ కామింగ్ రమ్మింగ్ వన్ వీక్ టెన్ డేస్ అంతా కూడా ఈ సాంప్రదాయ క్రీడలను ఎంకరేజ్ చేస్తూ మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తాము బట్ ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోడి పందాలు కథలు కట్టి కోడి పందాలు ఆడడం కానీ లేకుంటే పే కార్డుల మీద డెఫినెట్గా వీల్ హ్యావ్ టఫ్ స్టాండ్ థ్యాంక్ యూ